హలో నేను జయన్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో వెలుగు పేపర్తో తెలంగాణ ఎడిషన్ స్టార్ట్ చేద్దాం వెలుగు పేపర్లో ప్రధానంగా అవును నేను మేస్త్రినే బీఆర్ఎస్కు గోరీ కట్టే మేస్త్రిని కేసీఆర్ కాస్కో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఫిబ్రవరి చివరికల్లా రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తాం బిల్లా రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు చార్లెస్ చోభరాజ్ చెదర కప్పుకొని పడుకున్నాడు పులి లెక్క బయటకు వస్తాడట రమాను బోన్లో వేసి బొంద పెడతాం ఇది జస్ట్ ఇంటర్వెల్ ఇంద్రవెల్ నుంచి అసలు ఆట షూరు కేసీఆర్ మారుబేరగాడు ఒక్క సీటు గెలిచినా ఢిల్లీలో అమ్ముకుంటాడు విధ్వంసం పాలైన తెలంగాణను పునర్నిస్తా పునర్నిర్మిస్తామని ప్రకటన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్ కన్వీనర్లకు శిక్షణలో రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడిన మాటలను ప్రధాన బ్యానర్ ఐటమ్గా వెలుగు పేపరు వేసింది అవును నేను మేస్త్రినే బీఆర్ఎస్కు గోరి కట్టే మేస్త్రిని అన్నట్లు ఒక వార్త ఎందుకంటే మొన్న కేటీఆర్ గుంపు మేస్త్రి గుంపు మేస్త్రికి పని రాదు అన్నట్టు మాట్లాడినందుకు దాన్ని కౌంటర్గా మాట్లాడినట్టు వస్తుంది వచ్చే నెల మొదటి వారంలో మరో రెండు స్కీములు ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో రెండు పథకాలు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నిరుడు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసులు బీఆర్ఎస్ సహాయంలో రైతులకు పెట్టుబడి సాయం వేయలేదు మేము వచ్చి యాభై రోజులు కాకముందే ఆ పార్టీ నేతలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేతలు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తాం ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తాం అని చెప్పారు ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీతో పదిన్నర కోట్ల జీరో టికెట్లు ఇష్యూ చేశాం ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచాం మూడు వేల ఆరు వందల యాభై రోజులు పాలించిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ఆ దద్దం వల్ల మమ్మల్ని ప్రశ్నించేది ఆ దద్దమ్మల మమ్మల్ని ప్రశ్నించేది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తీసుకువచ్చారు అయినా సరే మేము స్కీములను ఆపలేదు అని ఆయన అన్నారు మతము దేవుడి పేరుతో మోదీ రాజకీయాలు చేస్తున్నారు ప్రచారంతోనే ప్రధాని పబ్బం గడుపుకుంటున్నారు ఇది మోదీకి సంబంధించి కూడా విమర్శలు చేసినట్టు నేను గుంపు మేస్తరిని బీఆర్ఎస్కు గోరి కట్టే మేస్తరిని అన్నట్లు కూడా ఒక వార్త ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్కి ట్రైనింగ్ కార్యక్రమం పెట్టారు దాంట్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ రేవంత్ రెడ్డి మిగతా అగ్రనాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మిగతా అంత కార్యక్రమాల్లో పాల్గొన్నారు అన్ని జిల్లాల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి ఎన్ని సీట్లు సాధ్యమానేత వరకు ఎక్కువ గెలవడానికి ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి ప్రజల వద్దకు ఎట్లా వెళ్ళాలి అనే విషయాల్ని చెప్తూ వాళ్ళు ట్రైనింగ్ కార్యక్రమాలకి చేశారు దాంట్లో ఏసీసీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ ఆశీన్లు అయ్యన్న ఫోటోని ఇంకోటి కింద టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రజని అమీరుల్లా ఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన గవర్నర్ తమిళసా ఆమోదం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త టీం వచ్చేసింది కమిషన్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు సభ్యులుగా నిమితులయ్యారు సభ్యుల్లో అనిత రాజేందర్ రిటైర్డ్ ఐఏఎస్ అమీరుల్లా ఖాన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ నర్రి యాదయ్య జేఎన్టీయూ ప్రొఫెసర్ ప్రస్తుతం రిజిస్టార్గా కూడా ఉన్నారు జెఎన్టీయూ యాదయ్య వై రామ్మోహన్ రావు జెన్కో ఈడీ పాల్వాయి కుమారి గ్రూప్ టూ ఆఫీసర్ రిజైన్డ్ అన్న ఉన్నారు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై గురువారం ఆమోదం తెలిపారు దీంతో చైర్మన్తో పాటు మరో ఐదుగురు సభ్యులను నియమిస్తున్నట్లు సిఎస్ శాంతికుమార్ జీవో లెవెన్ రిలీజ్ చేశారు టీఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి ఈ ఈ కథ మళ్ళా మొదలుకొచ్చింది ఎందుకంటే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో అన్యాయం చేసింది నిరుద్యోగులు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు ఉద్యమాలు చేస్తాంటే ఆ ఉద్యమాలను అనిచిన వ్యక్తికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఎస్పిఎస్సి చైర్మన్ ఇచ్చింది ఒక పోలీస్ బాస్కి అదే కాదు మళ్ళీ ఈ పోలీస్ బాస్ పైనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక విమర్శలు చేశారు మామూలు విమర్శలు చేయలే అసలు పనికిరాడు సర్వీస్కి రిజైన్ చేసి బయటికి వెళ్ళపోవాలి ఈ ప ఇది సిగ్గుసేటు ఇట్లా అని చెప్పి చాలా కామెంట్ చేశారు దానికి సంబంధించిన మనకి ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని మనం ఒకసారి చూసే ప్రయత్నం చూసే ప్రయత్నం చేద్దాం ఆ వీడియోలో ఏముంది అనేది మహేందర్ రెడ్డి నియామకంపై మహేందర్ రెడ్డి గారు నిన్ను సూటిగా నీ ఏ మాత్రం సిగ్గు రాజీనామా చేయి ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతకేనా మా కాలేజ్ యూనివర్సిటీలో పిల్లల్ని పలికాలు పలగొడుతుంటే ఆపలేని నీ దరిద్రమైన ఉద్దేశం విధానం నా కార్యకర్తల్ని ఈ వేళకెళ్ళి చుక్కలు బట్టి తీసుకొని పోయి గుంజుకుపోయే ఎమ్మెల్యే నా కొడుకు ఉంటే వానికి అప్పచెప్తారా మీరు ఇంతకంటే మీరేమైనా బోధల్ పని చేసుకుని బతికినా మీకేమని ఇచ్చేస్తుంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే మోకం మీద ఉంచే పరిస్థితి తెలంగాణ సమాజంలో వస్తుంది మహేందర్ రెడ్డి గారు నిన్ను సూటిగా అడుగుతున్నా నీకేం మాత్రం సిగ్గుసారి ఉంటే రాజీనామా చేయి ఇంతకంటే హీనమైన అది అదొక బ్రతికేనా మా కార్యక్రమం యూనివర్సిటీల పిల్లల్ని పడకాల బలగొడుతుంటే ఆపలేని నీ దరిత్రమైన ఉద్దేశం విధానం నా కార్యకర్తలు ఇంకా గుర్తుకు అప్ప చెప్తారా మీరు ఇంతకంటే ఇంకా మీరు ఏమైనా పని చేసుకుని బతికినా ఇచ్చేస్తుంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే ముఖం మీద ఊల్చే పరిస్థితి తెలంగాణ సమాజంలో వస్తుంది ఇది నిన్నటి నుంచి నిరుద్యోగులకు సంబంధించి ట్రోల్ అవుతుంది అంటే టిఎస్పిఎస్సి చైర్మన్గా ఎవరైతే నియామకం అయినారో మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారి పైన గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరు సిగ్గుతో తరలించుకోవాలి ఎవరు రాజీనామా చేయాలి ఎవరు బ్రోతలు పనిచేసే వ్యక్తులు అనేది మీరే స్వయంగా చెప్పారు ఇంతకంటే దరిద్రంగా బ్రోతలు పని చేసుకొని బతకండి మీరు రిజైన్ చేసి తక్షణమే బయటికి పోవాలి యూనివర్సిటీలో విద్యార్థులను తలకాయలు పగలగొట్టి నిరుద్యోగులను తలకాయలు పగలగొట్టి మీరు దాష్టికం చేశారు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు మరి అదే బ్రోతలు చేసుకోవాల్సిన వ్యక్తిని అదే రిజైన్ చేసుకోవాల్సిన వ్యక్తిని చేతగానే దద్దమ్మ అన్నారు మీరు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టీఎస్పిఎస్సి చైర్మన్ నియామం నియామకం చేస్తే మీరు ని నిరుద్యోగులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ విద్యార్థులకు కానీ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే మహేందర్ రెడ్డి బ్రోతలు చేసుకోవడానికి కూడా పనికిరారని మీరు విమర్శిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు సంవత్సరం అయింది రిటైర్ అయ్యి అంతకంటే గొప్ప కూడా ఈ రాష్ట్రంలో లేడా మీరే విమర్శించారు కదా వేరే వేరే పార్టీలు విమర్శించినవి వేరే సంఘాలు అంటే వేరు యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీరు ఆ సీట్లో కూర్చుకొని అదే వ్యక్తికి బ్రోతలు చేసుకొని బతకండి ఇంతకంటే సిగ్గు చేటు లేదు అని చెప్పి మీరు అన్నాక అట్లాంటి బ్రోతలు చేసుకొని బతకాలి అని మీరు నిర్దేశించిన తర్వాత అట్లాంటి చేతగాని వ్యక్తికి అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ వ్యక్తి లేని వ్యక్తికి ఎట్లా ఇస్తారు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు నిరుద్యోగుల్ని నిరుద్యోగ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ చైతన్య యాత్ర పెట్టి కాంగ్రెస్ పార్టీ కోటేయండి బీఆర్ఎస్ పార్టీని దింపండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే మాకు ఉరితాడే అని వాళ్ళు కాళ్ళు మొక్కి ఓటర్స్ని ఓటేయించారు కాంగ్రెస్ పార్టీకి దీనిక ఇదే మీరు వాళ్ళకి ఇచ్చే బహుమానం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పనిసరిగా దీనిపైన సమాధానం చెప్పాలి ఎందుకంటే నిరుద్యోగ సమాజం నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎందుకంటే మీరే స్వయంగా విమర్శించారు పనికిరాని వ్యక్తి అన్నారు తల తలలు బగలగొట్టిన యూనివర్సిటీ విద్యార్థులని కార్యకర్తలు అని చెప్పారు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆడ కూర్చోబెడితే రేపు నిరుద్యోగులు ఏదైనా నోటిఫికేషన్ల సమస్య వస్తే కలవాలంటే ఆయన గలవనిస్తారా చెప్పనిస్తారా పోలీస్ బాస్ మనస్తత్వం పోద్దా ఇది మళ్ళీ లీగల్ ఇష్యూస్ అయితే కోర్టులకు పోతారు ఇది ఇదే మళ్ళీ కంటిన్యూ పాత పద్ధతి మీరు పదే పదే గత ప్రభుత్వంలో రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సలహాదారులు ఏంది మాజీ డీజీపీలు మాజీ సీఎస్లకి కేసీఆర్ సలహాదారులుగా ఇస్తే వాటిపైన కోర్టుకు పోయారు మీరు ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో రిటైర్ అయిన వ్యక్తులకే ఇస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం నిరుద్యోగులు చాలా ఆవేదన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి కానీ నియామకం చేసింది మళ్ళీ ఈయన పెద్ద గొప్ప వ్యక్తి కాదు ఈయనకంటే మించినోడు లేడు అన్నట్టు పదకొండు నెలలే ఉంది ఆయన పరిపాయన ఆయన యొక్క పదవీకాలం పదకొండు నెలలే ఉంది ఈ పదకొండు నెలల కోసం ఆయన పెట్టి మళ్ళీ ఆ రోజు కొత్త వాడిని ఎత్తుకునే బదులు ప్రాపర్గా నిరుద్యోగ సమస్యలు నినేవాడిని పెట్టాలి మీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకోవడం మీకు నచ్చిన వ్యక్తి కూడా ఎట్లయితే అసలు అంతగానో విమర్శించిన తర్వాత నిరుద్యోగుల యొక్క సమస్యలని నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఆడ కావాలి దానిపైన అవగాహన ఉన్నోడు కావాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఇట్లాంటి మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని మళ్ళీ మీరే విమర్శలు చేస్తారు మీరే పెడతారు ఇది వెలుగు పత్రికకు సంబంధించి తెలంగాణ సాక్షి ఎడిషన్ చూద్దాం సాక్షి ఎడిషన్లో ఈరోజు వచ్చిన ప్రధానంగా వెంకయ్య వెంకయ్యనాయుడు చిరంజీవి పద్మవిభూషణులు తెలుగు తేజాలను వరించిన రెండు అత్యున్నత పౌర పురస్కారాలు బిందేశ్వర్ పాఠక్ పద్మ సుబ్రహ్మణ్యం వైజయంతి మాలలకు కూడా నటులు విజయకాంత్ మిథున్ గాయని ఉషా ఉత్తపులకు పద్మ భూషణ్ మొత్తంగా పదిహేడు మందికి మూడు అత్యున్నత పురస్కారం మరో నూట పది మందికి పద్మశ్రీ పురస్కారాలు ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఏపీ నుంచి ఒకరు జాబితాలో సోమ్లాల్ ఆనందాచారి కొండప్ప సమ్మయ్య విఠలాచారి ఉమామహేశ్వరి వివిధ రంగాలకు సంబంధించి మొత్తం నూట ముప్పై రెండు మందికి పురస్కారాలు గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన కేంద్రం వీళ్ళు పద్మ అవార్డులు నిన్న ప్రకటించారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా దాంట్లో వెంకయ్యనాయుడు అదేవిధంగా సీనియర్ నటుడు చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీనియర్ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అత్యున్నత రెండవ పరిష్కారం పురస్కారం అది భారత రత్న తర్వాత పద్మవిభూషణ్ అనేది దాన్ని ఇచ్చారు అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపికయ్యారు అందులో తెలంగాణ నుంచి నలుగురు ఒకళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి అయినట్లు ఒక వార్తనిచ్చారు వెంకయ్యనాయుడు చిరంజీవి పద్మ విభూషణ్ దాసరి కొండప్ప ఆనందాచారి గడ్డం సోమయ్య కురెళ్ళ విఠలాచారి కేతావత్ సోమలాలయల్ ఈ నలుగురు కూడా తెలంగాణకు సంబంధించి ఉమామహేశ్వరి ఏపీకి సంబంధించి తెలుగు వాళ్ళు ఐదు మంది పద్మశ్రీకి ఇద్దరు పద్మ భూ విభూషణ్కి ఎంపికైనట్లు వారి యొక్క పేర్లతోనే ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి సాక్షి పేపర్లు అదేవిధంగా ఎమ్మెల్సీగా కోదండరామ్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం గవర్నర్ కోటలో మరో సభ్యుడిగా మీర్ ఉమర్ అలీఖాన్ తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దినపత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఉమర్ అలీఖాన్ కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళసై ఆమోదించారు గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటించింది ఈ కోదండరామ్ జన తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమం కాలంలో తెలంగాణ జే రాజకీయ జేఏసీ చైర్మన్గా ఉన్నారు వారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికు పోషించారు ఒక ప్రొఫెసర్గా ఉంటూ కూడా విద్యార్థి నాయకుల్ని ఉచ్ఛేదపరచడం కానీ విద్యార్థుల్ని చైతన్యపరచడం కానీ ప్రజల్ని చైతన్యపరచడం కానీ తెలంగాణ ఉద్యమం యొక్క ప్రాధాన్యత ఏంది తెలంగాణ రావాల్సిన అవసరం ఏముందనేది తెలంగాణ సమాజానికి చెప్పడంలో కీలకంగా పనిచేశారు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది గవర్నర్ అదే అదేవిధంగా సియాసత్ అనే ఉర్దూ దినపత్రిక యొక్క అసిస్టెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కూడా వారు పత్రికా రంగ నిపుణుడుగా వారిని నామినేట్ చేశారు విద్యారంగ నిపుణుడుగా వీరిని నామినేట్ చేశారు వీరిద్దరూ నిన్న నామినేట్ అయినట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఇంకోటి మోదీ ఓటమే మా లక్ష్యం కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖర్గే మోదీ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని ప్రధాని చూస్తున్నారు ఎన్నికలకు ముందు ఏదో ఒక అంశంతో లబ్ధి పొందడం ఆయనకు అలవాటే తెలంగాణలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉందన్న ఏసీసీ అధ్యక్షుడు విద్వాన్ చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించే మేస్త్రి నేను అన్నట్టు రేవంత్ రెడ్డి నిన్న బూత్ లెవెల్లో ఏజెంట్ల సమావేశంలో ఎల్వి స్టేడియంలో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిన మాట్లాడిన మాటలని ప్రధానంగా బ్యాన్ వేయటంగా సాక్షి లో ఇచ్చారు నెక్స్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం తెలంగాణ ఈనాడు ఎడిషన్ ఈనాడు అన్నీ యాడ్సే ఉన్నాయి ఈనాడులో బ్యాన్యటంగా నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్ మొత్తంగా ఐదుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ నూట ముప్పై రెండులో తెలుగువారు ఎనిమిది మంది యువకుడుగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి గ్రామాలు రైతులు మహిళలు యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నా బాధ్యతలను ఈ పురస్కారం మరింత పెంచింది ఆత్మ నిర్భర్ నవభార్ నవభారత నిర్మాణం కోసం ప్రజల్లో కలిసి ఆ దిశగా పయనిస్తానని హామీ ఇస్తున్నా అని వెంకయ్యనాయుడు చెప్పినట్టు ఒకటి ఇంకోటి చిరంజీవి పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా అన్నయ్యగా బిడ్డగా భావించి కోట్లాది మంది ఆశస్సులు నా సినీ కుటుంబం అండదండలు నీడలా వెన్నంటి నడిచే లక్షల మంది అభిమానులు ప్రేమ ఆదరణ వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నాకు దక్కిన ఈ గౌరవం వాళ్ళదే అన్నట్లు చిరంజీవి అన్న ఉద్యోగపూరిత మాటల్ని ఇక్కడ ఈనాడు బ్యాన్ వేయడంలో ఇచ్చారు ఇంకోటి ఈనాడులో నిన్న బూత్ లెవెల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో జరిగిన మీటింగ్కి సంబంధించి బ్యాన్ రైటం సీఎం మంత్రులు జాగ్రత్త మోదీ అమిత్ షాలు ఈడీ ఐటీ సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక పదేళ్లుగా మోదీ అన్ని సంస్థలను నాశనం చేశారని ఆరోపణ లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపు అన్నట్లు ఒక వార్త మల్లికార్జున ఖర్గే సీఎం మంత్రులు జాగ్రత్త మోదీ అమిత్ షాలు ఈడీ ఐటీ సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో వాళ్ళని కొంత సూచించినట్లు హెచ్చరించినట్లు సీఎంకి మంత్రులకి జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు ఒక వార్తని ప్రధానంగా బ్యానర్ ఐటెంగా ఈనాడు పేపర్ ఇచ్చింది అదేగా టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా మరో ఐదుగురు కొత్త బోర్డు ఏర్పాటు అన్నట్లు కూడా ఒక వార్త టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించడం నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆవేదన చెందుతున్నారు నిరసన కూడా దిగే అవకాశం ఉంది ఆదిలోనే హంసపాద అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క మనోభావాలను గుర్తించకుండా వారి యొక్క మనోభావాలకు దెబ్బ కొట్టే విధంగా ఎవరినైతే నియమించవద్దనుకున్నారో ఆ వ్యక్తిని నియమించారు ఎవరైతే కేసీఆర్ దగ్గర ఐదు నాలుగు సంవత్సరాలు డీజీపీగా పనిచేసి నిరుద్యోగుల యొక్క గొంతును నొక్కి నిరుద్యోగుల యొక్క ఉద్యమాన్నిచి ఉక్కుపాదంతో ఉన్న వ్యక్తిని ఈరోజు పెట్టి మళ్ళా ఆయన కింద బానిసల నిరుద్యోగులు పనిచేయాలి అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడానికి నిరుద్యోగులు చాలా తీవ్రంగా పరిగణించారు ఇది తర్వాత ఎంసెట్కిపై ఎఫ్సెట్ రాష్ట్రంలో మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ప్రభుత్వం నిర్వహించే వర్సిటీలు యథాతథం రాష్ట్ర ఉన్నత విద్యామండల ఆధ్వర్యంలో నిర్వహించే ఎఫ్సెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది మెడికల్ ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించి నీటి ద్వారా కల్పిస్తున్న నేపథ్యంలో ఈసారి దాన్ని పేరును ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ సెట్గా మార్చారు అంటే మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు ఇప్పుడు ఇది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్గా మారింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర జీవో జారీ చేశారు ఇది ఎంసెట్ ప్లేస్లో ఆ ఎమ్ము అంటే మెడికల్ ఎంట్రన్స్ కోసం ఇప్పుడు నేషనల్ లెవెల్లో నీటు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇదివరకు ఎంసెట్లో మెడికల్ కూడా ఉండేది ఆ మెడికల్ తీసేసి ఎంసెట్ ఎమ్ తీసేయటం వల్ల ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎప్సెట్గా మార్చారు ఆ తో పాటు మిగతా లా సెట్ కానీ ఎడ్ సెట్ కానీ ఈ సెట్ కానీ ఇట్లాంటి అన్ని సెట్స్కి సంబంధించి డేట్స్ ఇచ్చారు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఏ డేట్లో ఆ సెట్లు ఎగ్జామ్స్ ఉంటాయి అనే విషయాన్ని నిన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో జరిగినట్లు ఒక వార్తను ప్రధానంగా ఈనాడు ఇచ్చింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసాయి అన్నట్లు కూడా ఒక వార్త ఇంకోటి ప్రధానంగా రేరా కార్యదర్శి శివ బాలకృష్ణ జైలుకు తెల్లవారజామున అరెస్టు ఫిబ్రవరి ఎనిమిది వరకు రిమాండు బినామీలను విచారించినపై అవినీతి నిరోధక శాఖ దృష్టి ఇది రేరా కార్యదర్శి శివ బాలకృష్ణపై రెండు రోజులుగా ఏసీబీ దాడులు చేస్తుంది నలభై చోట్ల ఏకకాలంలో వారి యొక్క అనుచరులు వాళ్ళ యొక్క బంధువులు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇళ్లపై దాడులు చేసి వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు క్యాషు బంగారం ఇట్లాంటివన్నీ గుర్తించారు దాదాపు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల పైన నిన్నటి వరకు గుర్తించారట ఇంకా బయటపడే అవకాశం ఉంది నిన్న అరెస్ట్ చేసినట్టు ఆయన జైలుకు పంపినట్టు ఒక వార్త ప్రధానంగా ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇట్లాంటి వ్యక్తులని జైలుకి పంపించి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఆయన మళ్ళీ పోస్టింగులు తీసుకొని ఇట్లాంటి వ్యక్తులకి కఠినమైన శిక్షలు వేయాలి మళ్ళీ బయటికి రాకుండా చూడాలి అవసరమైతే రికవరీ చేయాలి ఇట్లాంటివి చేస్తే తప్ప మీరు ఎట్లయితే టీఎస్పిఎస్సి చైర్మన్ని ఎవరైతే నిరుద్యోగులను వేధించారో ఆ వ్యక్తిని పెట్టినట్టు మళ్ళా ఈ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇట్లాంటి అవినీతి అధికారులను మీ చుట్టూ పెట్టుకొని రేపు నాకు తెలిసి మరి అసలు గతంలో గత ప్రభుత్వంలో చేసిన అధికారులని రిటైర్ అయిన అధికారులతో పనిచేయించారు వాళ్ళందరూ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించాక మళ్ళీ అదే రిటైర్డ్ అయిన అధికారులు తీసుకొచ్చి పెట్టారు టీఎస్పి చైర్మన్గా మరి ఎట్లాంటి ఇండికేషన్స్ ఇస్తుంది ప్రభుత్వం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఈనాడు పేపర్కి సంబంధించి నెక్స్ట్ హైదరాబాదు పేపరు తెలంగాణకు సంబంధించి చూద్దాం నేను మేస్త్రినే విధ్వంసం చేయబడ్డ తెలంగాణ పునర్నిర్మాణమే మా లక్ష్యం ఆర్థిక దివాళా నుంచి గట్టింకిచ్చే ప్రయత్నం మాది అందుకోసమే మేస్త్రి అవతారం ఎత్తుతా జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెలంగాణను తెచ్చారు ఇకపై వారంలో మూడు రోజులు ప్రజల మధ్యలోనే ఫిబ్రవరి నెలాఖరులో మరో రెండు పథకాల అమలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంధ పెట్టాల్సిందే కాంగ్రెస్ కార్యకర్తలు అప్ర అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి పూర్తిస్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒకటి ఇంకోటి రెండు అవినీతికి సంబంధించిన రెండు వార్తలు ఇక్కడ ఉన్నాయి అవినీతి అధికారులకు సంబంధించి ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణే ఏడీజీ కరప్షన్కు రామకృష్ణే అసలు మద్దతుదారుడు రామకృష్ణ ఇచ్చిన మద్దతుతోనే రెచ్చిపోయిన ఏడీజీ ట్రాక్ నుంచి రామకృష్ణ తప్పుకున్న కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి లీలలు కొద్ది రోజుల క్రితం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హైమద్ నదీమ్కు బాధ్యతలు అయినా ఏడీజీ శ్రీనివాసరెడ్డిపై చర్యలు శూన్యం సర్కార్ నజర్ పెడితే ట్రాక్ అవినీతి భాగోత్తం బట్టబయలు మొన్న మనం ఇదే వార్త పైన చర్చించాయి ఇదే వార్త త్రీ డేస్ బ్యాక్ కూడా ఇదే ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది ట్రాక్ తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఉంది దానికి సంబంధించి ఏడీజీగా శ్రీనివాసరెడ్డి గంటా శ్రీనివాసరెడ్డి శ్రీనివా ఈయన ఈయన సెంట్రల్ సర్వీస్ నుంచి డిప్యుటేషన్ పైన వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలుగా ఆ డిపార్ట్మెంట్లో తిష్ట చేసి ఆ కార్యాలయంలో అనేక అక్రమాలు చేసిండు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే భూ అక్రమాలు దందాలు ఇట్లా డిజిటలైజేషన్లో ల్యాండ్లు ఒక భూములు దేవాదాయ భూములు మొత్తం కూడా కబ్జాలకు గురైనవి అధికార పార్టీ నాయకుల చేతుల కబందాస్తాల్లోకి వెళ్ళినాయి అనే దాంట్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఇతను గంటా శ్రీనివాసరెడ్డి ఈయన రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఆ ఏ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో అధికార పార్టీకి సంబంధించి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేది ఫలానా దగ్గర ఈ ఎకరాల భూమి అసైన్మెంట్ ఉంది దేవాదాయ భూమి ఉంది ఒక బోర్డు భూమి ఉంది ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటికి ఎవరు దిక్కు దివానం లేదు మీరు పోయి కబ్జా చేయొచ్చు అని చెప్పి ఆ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతోని కనిపెట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు కబ్జాలు ఇట్లాంటి దందాలు చేసి భూ ఆక్రమణలు చేసి కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ప్రజలకు సంబంధించిన భూమిని కబ్జా చేశారు దానికి ప్రధాన బాధ్యుడైనా ఈయనకు సహకరించింది రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండడు గత ప్రభుత్వంలో ఆయన ప్రధానంగా సహకరించిండని ఆయన సహకరించి ఇతన్ని ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకులకి ఎప్పటికప్పుడు భూ కబ్జాలు ఎక్కడెక్కడ చేయాలని నిర్దేశించడానికి వీళ్ళిద్దరూ సహకరించినట్టు దాంట్లో ఈయనకి ఈ రా గంటా శ్రీనివాసరెడ్డికి రామకృష్ణారావు వెన్నుదన్నగా ఉన్నాడు ఆయన అండ చూసుకొని ఆయన రెచ్చిపోయిండు ఆయన తొలి ఈయన తొలగిపోయినప్పటికీ ఈయన పెత్తనం ఇంకా సాగుతుంది దానికి ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా కొత్తగా హైమద్ నదీమ్కి బాధ్యతలు వచ్చినాయి కొత్త ప్రభుత్వంలో ఈయన వచ్చిన తర్వాత కూడా ఈ ఏడీజీ శ్రీనివాసరెడ్డి పెత్తనం అదేవిధంగా కంటిన్యూ అవుతుంది ఇట్లాంటి అవినీతి అధికారులు పెట్టుకొని మీరు ప్రభుత్వంలో ఏం చేస్తారు ఏం మార్పు చూపిస్తారు ప్రజలకి మార్పు కావాలి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని మీరు అన్నారు ఇట్లాంటి అధికారులని తక్షణం తొలగించాలా తొలగించకపోతే ఏం మార్పు తెస్తారు ఏం ప్రజలకి చెప్తారు అనేది ఇప్పుడు ప్రశ్న దీనికి సంబంధించిన కంటిన్యూషన్ న్యూస్ రెండో పేజీలో ఉన్నట్టుంది రెండో పేజీలో చూద్దాం దొంగకు తాళం ఇచ్చి తాళం చేయి అప్పగిస్తే ఎలా ఉంటుంది ఆ దొంగ కొంతమంది దొంగలు తయారు చేయడం ఖాయం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ట్రాక్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ విషయంలోనూ ఇదే జరిగినట్లు అర్థమవుతుంది ఇందులో పైకి ట్రాక్ ఏడీజీ శ్రీనివాసరెడ్డి విచ్చలవిడి అవినీతికి పాల్పడినట్టు కనిపిస్తున్నా అసలు సూత్రధారి మాత్రం గత ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ ట్రాక్ డీజీ అని తెలుస్తుంది ఈ రామకృష్ణ ట్రాక్ ఏడీజీగా ద్వారా కాసుల కకృతి కోసం విచ్చలవిడి అవినీతి చేయించినట్టు తెలుస్తుంది ఇక శాఖాధిపత్య పెద్ద దొంగ అయినప్పుడు ఆయన తాబేదారి ఏమైనా తక్కువ అన్నట్టు ఏడీజీ శ్రీనివాసరెడ్డి కూడా రెచ్చిపోయారు వాస్తవానికి ట్రాక్ ఏడీజీ జి శ్రీనివాసరెడ్డి పదవీ కాలం రెండు ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఒకటినే ముగిసింది రిటైర్డ్ అయిన వారికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకూడదు ఫైనాన్స్ వ్యవహారాలను అసలు అప్పగించకూడదు వీటి వీరిని కేవలం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే పెట్టుకోవచ్చు కానీ ప్రస్తుతం ట్రాక్ ఏడీజే జి శ్రీనివాసరెడ్డి ఇందుకు పూర్తి భిన్నంగా ఇప్పటికీ ఆ ఉద్యోగంలో కొనసాగుతుండడం గమనార్హం అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గత ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ ట్రాక్ డీజీ గవర్నింగ్ బాడీ చైర్మన్ రామకృష్ణ అసలు పట్టించుకోకపోవడం విస్మయం కలిసింది ఇక రామకృష్ణ నుంచి అందిన పుష్ప పుష్కలమైన అండదాండలతో ట్రాక్ ఏడీజీ రెడ్డి కూడా రెచ్చిపోయారు ఈయనకు మరికొంతమంది అవినీతి అధికారులు తోడు కావడంతో హెచ్చలబిడి కరప్షన్కి పాల్పడ్డారు ఈ అవినీతి భాగవతం ఏడీ ఏజీ ఆడిటింగ్ రిపోర్ట్లో కూడా బట్టబలైంది ఈ ఆడిట్ రిపోర్ట్ ఈయనకు సంబంధించిన ఈ రామకృష్ణారావు కానీ అదేవిధంగా ఈ ఏడీజీ గంటా శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి లీళ్లకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్లో కూడా బయటపడింది ఆడిట్ జనరల్ రిపోర్ట్లో కూడా బయటపడింది కానీ ఇదే గంటా శ్రీనివాస్ రెడ్డిని ఆడిట్ రిపోర్ట్ ఏం చేయలేకపోతుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఏం చేయలేకపోతున్నారు మరి ఏందో ఆయన ఆయన అవినీతి ఆ మేరకు కూరకపోయి అసలు పెకిలించినా కానీ రాని పరిస్థితుల్లో ఆయన గట్టిగా తిష్ట చేసి మరిసెట్లా కూర్చుండడం అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తుల్ని తక్షణం తొలగించాలి ఇట్లాంటి భూ ఆక్రమణలకి కోఆపరేట్ చేసి రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో కబ్జా చేయొచ్చు అని చెప్పిన వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని ఇంకా పరిపాలన చేస్తా అంటే ప్రజల్ని ప్రజల చెవులో పూలు పెట్టినట్టే ఇది కాబట్టి తప్పనిసరిగా తొలగించాలి ఈయనకు సహకరించిన రామకృష్ణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీని కూడా తొలగించాలి ఈయన డీజీ ఈయన ఏడీజీ డైరెక్టర్ జనరల్ ఈయన ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్ ఈయన ఇన్ఛార్జ్ ఏడీజీ వీళ్ళిద్దరూ కుమ్మక్కాయి చేసిన అనేక కార్యక్రమాలని వాళ్ళని తప్పనిసరిగా తొలగించాలి తొలగిస్తే తప్ప ప్రజల యొక్క ఆస్తులను కాపాడే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణలో వసూళ్ల పరం కాంట్రాక్ట్ టీచర్ల సంఘం ఆఫీసర్ బేరల ద్వారా వసూళ్లు టీచర్ల పైసలు తీసుకున్నట్లు జోగినిపల్లి శ్రీనివాస్పై ఆరోపణలు తొలుత ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాకపోవడంతో మొదలైన లొల్లి మాజీ మంత్రి హరీష్ రావు ఎంట్రీతో సర్దు అణిగిన ఎవ్వారం చివరకు క్రమబద్ధీకరణ చేస్తూ జీవో దీంతో అంతా గప్చిప్ టీచర్లు ఇచ్చిన పైసలతో ఆస్తులు కొనుక్కున్న సంఘం ఆఫీస్ బేరలు జోగినిపల్లి శ్రీనివాస్ అట కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్ కోసం లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు ఆస్తులు కొనుక్కున్నారట మధ్యలో అసలు ఆ ఫైల్ కూడా మూ కాకపోతే మళ్ళీ హరీష్ రావు మాజీ మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యవహారాన్ని సక్కబెట్టిండు చివరికైతే వారి కాంట్రాక్ట్ టీచర్లుగా రెగ్యులరైజ్ అయితే అయింది కానీ ఇది వసూళ్లు జరిగినట్లు ఆ వసూళ్ళకు సంబంధించి ప్రధానమైన వార్తని ఈరోజు ఇచ్చారు అదేవిధంగా దిశాపత్రిక దిశాపత్రికలో ప్రధాన బ్యానర్ ఐటమ్గా పేదలను ముంచిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం సమగ్ర వేదికతో తలెత్తిన ముప్పు అది చెప్పింది చెప్పిందే ఫైనల్ అన్నట్లు అధికారుల తీరు ఒకటి ఒక లక్ష నలభై రెండు వేల దరఖాస్తులు తిరస్కరణ రిక్వెస్ట్లను పట్టించుకునే ఆఫీసర్లు ఫోర్ వీలర్గా మారిన త్రీ వీలర్ రిక్షా బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ పై నిర్లక్ష్యం తెలంగాణ పాలనపై ఆల్ జజీరా కథనం పులిజర్తో వెలుగులోకి ఆసక్తికర విషయాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో పద్దెనిమిది లక్షల అరవై వేల లక్షల పద్దెనిమిది లక్షల అరవై వేల రేషన్ కార్డులు రద్దు అన్నట్లు త్రీ సిక్స్టీ పేదలకు పేదలను ముంచిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఏందనేది చాలామందికి తెలియదు ఆ అధికార యంత్రాంగంలో ఉన్న వ్యక్తులకే దాదాపు దీని గురించి ఎక్కువగా తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లో సమగ్ర కుటుంబ సర్వే అని చేసింది ఒకటి సమగ్ర కుటుంబ సర్వేలో వాళ్ళు గుర్తించిన అంశాలని వాళ్ళు మొత్తం రికార్డు చేసుకున్న అంశాలని సాఫ్ట్వేర్ రూపంలో లోడ్ చేసే సిస్టమ్స్లో మన యొక్క ఆధార్ కార్డు కానీ మన కుటుంబానికి సంబంధించి ఒక యూనిక్ ఐడి ఉంటుంది సమగ్ర కుటుంబ సర్వే నెంబరు దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నట్టు దాన్ని బట్టి వీళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసినా మిగతా ఏదైనా ఇంధనమిళ్ళకు అప్లై చేసినా అప్లై చేసినా లేకపోతే ఇంకోటి పెన్షన్కి అప్లై చేసినా ఏది అప్లై చేసినా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనే సర్వే ద్వారా వాళ్ళు సిస్టంలో ఈ ఆధార్ కార్డునో వాళ్ళ యూనిక్ ఐడీనో కొడతారు కొట్టినప్పుడు అక్కడ డిస్ప్లే అయితే దీంట్లో అత్యంత నిరుపేదలకి ఎట్లాంటి ఆస్తులు లేని వాళ్ళకి ఆస్తులు ఉన్నట్టు చూపించటం వెహికల్స్ లేని వాళ్ళకి వెహికల్ ఉన్నట్టు చూపించటం వెహికల్ ఒకళ్ళు టూ వీలర్ ఉంటే ఫోర్ ఫోర్ వీలర్గా అది ఎంత సాఫ్ట్వేర్లో ఫీడింగ్లో లోపం వల్ల కొన్ని లక్షల మంది బలైపోయారు కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు లేవు రేషన్ కార్డ్స్ లేవు పెన్షన్స్ లేకుండా వాళ్ళ వాళ్ళ యొక్క దరఖాస్తులు పక్కన పడేసిన పరిస్థితి రిజెక్ట్ చేశారు వాటిపైన మళ్ళీ ఆఫీసర్లకి దరఖాస్తు చేసుకున్న కానీ దిక్కు దివాణం లేని పరిస్థితి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది ఒక లక్ష నలభై రెండు వేల దరఖాస్తులు తిరస్కరించు అయినాయి ఆ తిరస్కరించిన తర్వాత వాళ్ళు పోయి సంబంధిత అధికారులకి క్షేత్రస్థాయిలో ఎంపీడీఓనో కలెక్టర్కో దరఖాస్తు ఇస్తే పట్టించుకునే నాదులు లేదు మాకేం సంబంధం లేదు ఆ సాఫ్ట్వేర్లో చూపిస్తుంది అంటాడు అరే ఆడు వాడికి భూమి లేదురా నాయనంటే భూమి ఉంది అని అక్కడ చూపిస్తుంది గుంట భూమి లేని వాడికి కూడా పది ఎకరాల భూమి ఉన్నట్టు పది ఎకరాల భూమి గుంట భూమి లేనట్టు మీ మీ యొక్క సాఫ్ట్వేర్ యొక్క లోపంతో పేద వర్గాలు బలైపోయినాయి లక్షల మంది పద్దెనిమిది లక్షల నల అరవై వేల రేషన్ కార్డు తీసేశారు ఆ సాఫ్ట్వేర్ని ఆ దరిద్రమైన సాఫ్ట్వేర్ని పెట్టుకొని అసలు ఆ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా దాంట్లో యాక్యురసీ ఉందా లేదా చూసుకోవాలి కదా ఆ సాఫ్ట్వేర్ అడ్డం పెట్టి వాళ్ళ ఆఫీసులో కూర్చోట ఏసీ ఊర్లో ఆఫీసర్లు ఆధార్ కార్డు కొట్టడం ఏ నీకు భూమి ఉందని వస్తుంది అరే నాకు లేదు అని మొత్తుకున్నా కానీ పట్టించుకోరు నీకు వస్తుంది అబ్బా ఇక్కడ వస్తుంది మేము ఏం చేయలేము వాడు ఫీల్డ్ లెవెల్కి పోడు ఎంక్వైరీ చేయడు వెరిఫికేషన్ చేయడు ఏది చేయడు ఇది దీనివల్ల ఇప్పటికి కూడా కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఇడో పెన్షన్స్ కానీ హ్యాండిక్యాప్ పెన్షన్స్ కానీ అప్లై చేసుకున్న వ్యక్తులకి భూములు ఉన్నాయని వెహికల్స్ ఉన్నాయని రిజెక్ట్ చేశారు కానీ వాళ్ళు నిజంగా అర్హులు ఉన్నారు అందులో మీరు ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకోండి విచారణ చేసి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి కొత్త ప్రభుత్వం అయినా దీనిపైన దృష్టి పెట్టాలి పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇదే నాదులు లేదు అనేక దరఖాస్తులు లక్ష నలభై రెండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట వాళ్ళు మళ్ళీ వచ్చి దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తుని వాళ్ళు లేడు నాకు భూమి లేదురా నాయన నాకు వెహికల్ లేదు నాకు ఎట్లాంటి ఆస్తులు లేవు నేను ఎలిజిబుల్ ఉన్నా అంటే వాళ్ళు ఎలిజిబుల్కి సంబంధించి ఏ జివోని ఏది చూడపోయేది ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ లేదు ఓన్లీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్వే త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్వే అంటే రౌండ్ మొత్తం తిప్పి ఏదో ఆయన చేసినట్టు ఏం చేసేది లేదు సిస్టమ్ క్లిక్ చేస్తారు సిస్టమ్ చూపించిందే శిరోధార్యం వాడికి ఉందా లేదా చూడరు అది కొన్ని తప్పులు తడకలు ఉన్నాయి ధరణి పోర్టల్ వల్ల కూడా కొన్ని భూమి లేని వాడుకున్నట్టు ఎప్పుడు అమ్ముకున్న భూమిని కూడా ఇప్పుడు రికార్డులో రావటం కానీ ఆడ ఫీల్డ్లో వానికి భూమి ఉండదు అట్లాంటి వాడిని చూపించి ఇట్లా పెన్షన్ దరఖాస్తులు రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించారు ఇది చాలా దారుణమైన విషయం దీన్ని ఈ ప్రభుత్వం ఆయన దృష్టి పెట్టి తప్పనిసరిగా పరిష్కరించాలి నమస్తే తెలంగాణ పత్రిక సంబంధించి ప్రధానంగా వికారాబాద్ అడవులపై రాడార్ పిడుగు లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో పన్నెండు లక్షల చెట్లు నరికేత లక్షల పక్షుల అంతరార్థం నదికి ఇబ్బందే నది ప్రవాహం తగ్గే ప్రమాదం రేడియేషన్ పై స్పష్టత కరువు వికారాబాద్ అడవులలో రాడార్ పిడుగు అని లో ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం పన్నెండు లక్షల చెట్లు నరుకుతుండట దానికి సంబంధించిన ప్రధాన వార్త దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి ఇన్ఛార్జీలతో గ్రామపాలన నడుపుడేందుకు ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు నేను దావోసుకు వెళితే డబ్బులు దాచుకునేందుకు అన్నారుగా మరి రేవంత్ ఎందుకు వెళ్ళారు ఉత్తమ్ చెప్పాలి సీఎం విదేశీ పర్యటనపై ఒక ఉప ముఖ్యమంత్రి విమర్శలు ప్రారంభమే కాని రైతు భరోసాతో డబ్బులు ఇచ్చారా రెండు నెలల్లోనే సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సీఎం క్యాంపాస్తుండగా కొత్త భవనం ఎందుకు సలహాదారులపై నాడు కోర్టుకు నేను నియామకాల బీజేపీ కాంగ్రెస్ పొత్తుల భాగమే ఆదాని అగ్రిమెంట్ మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించండి మా సత్తా ఎందుకు చూపిస్తాం మీకు దమ్ము లేదు మీ పైన వ్యతిరేకత రెండు నెలల్లోనే తీవ్రంగా వచ్చింది మీరు గత ప్రభుత్వంలో సలహాదారులు ఎందుకని కోర్టుకు పోయారు మరి మీరు ఇప్పుడు చేస్తున్న అదేంటి అనే విధంగా కూడా మాట్లాడారు నేను విదేశీ పర్యటనకి దావోస్కి వెళ్తే డబ్బులు దాచుకోవడానికి వెళ్ళిండు అన్నారు మరి రేవంత్ రెడ్డి పోయిన దానిపైన ఏమంటారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించినట్లు ప్రధానంగా చెప్పారు వాస్తవంగా ఇందులో కొన్ని నిజాలు కూడా కేటీఆర్ మాట్లాడాను గత ప్రభుత్వంలో సలహాదారులు ఎందుకు రిటైర్ అయిన డీజీపీలు రిటైర్ అయిన సీఎస్ఎల్ని సలహాదారులుగా పెట్టుకొని మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముని దుర్య దుర్నియోగం చేస్తున్నారు రిటైర్ అయిన ఆఫీసర్లు మళ్ళీ రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తానని పదే పదే చెప్పేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులకు కూడా వెళ్ళారు మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తున్నారు మొన్న నలుగురు ముగ్గురు సలహాదారులను పెట్టుకున్నారు నేను డీజీపీ రిటైర్డ్ డీజీపీనే మళ్ళీ టీఎస్పీఎస్ చైర్మన్గా పెట్టుకున్నారు ఎస్ అడిగే అడుగుతారు ప్రతిపక్షాలు అడిగేదానికి సమాధానం చెప్పాలి ప్రజలు అడిగేదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి చాలా దారుణమైన విషయం ఎందుకంటే మీరు అన్న మాటకే మీరు కట్టుబడి లేని పరిస్థితి మీరన్న అంటే వేస్ట్ ఫేలో ఫ్రాస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా పనికిరాడు వ్యభిచారం చేయండి లేదంటే ఇట్లా అని చెప్పి మహేందర్ రెడ్డిని విమర్శించారు విమర్శించి ఈరోజు మళ్ళీ అదే మహేందర్ రెడ్డిని మీరు పెట్టారు దద్దమ్మ అన్నారు పనికిరాని వ్యక్తి అన్నారు అట్లాంటి పనికిరాని వ్యక్తికి అట్లాంటి దద్దమ్మకే మీరు ఇచ్చినట్టు కదా కాబట్టి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తే మేము ఉన్నప్పుడు ఇట్లా అన్నారు ఇప్పుడు ఏంటి అని ఇది తెలంగాణకు సంబంధించి మనం నెక్స్ట్ మనం ఏపీకి సంబంధించిన వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం ఏపీ ఎడిషన్స్ ఏమొచ్చినాయి ఈరోజు అనేది ఏపీలో ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఏపీకి సంబంధించి వికసించిన పద్మాలు వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మాలు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ తెలంగాణ నుంచి కెత్తవత్ సోమలాల్ కురెళ్ళ విఠలాచారి దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేలు ఆనందాచారికి కూడా ఈ పద్మ విభూషణ్ సంబంధించి ఇచ్చారు కోటి బైరటిస్ బడా స్కామ్ భారీ కుమ్మకోణానికి టెండర్ల ఆహ్వానం మంగపేటలో కోటి టన్నుల సి డి గ్రేడ్ బైరటీస్ రెడీ మార్కెట్లో కనీసం ధర టన్నుకు పదహారు వందల యాభై రిజర్వ్ ప్రైసు పన్నెండు వందలు పెట్టిన బంగారు కొండ మంత్రి పెద్దిరెడ్డి అభ్యంతరం ధర పెంచాలని సూచన అది పట్టించుకోకుండా సీఎంఓ ఆమోదంతో ముందుకు ఎన్నికల్లో మొత్తం అమ్ముకునేలా స్కాము స్కీము జెడ్స్ జడ్ స్పీడ్తో పదిహేను రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి ఇసుకదారిలో ఎంఎస్టిఎస్కే ఇది అప్పగింత కలకత్తా కేంద్రంగా గుట్టుగా వేలం ప్రక్రియ టెండర్లు డాక్యుమెంట్లు వివరాలని రహస్యమే కంపెనీలు వాటాలు అన్నీ ముందే ఫిక్స్ ఇతర సంస్థల పోటీకి రాకుండా పక్కా ప్లాన్ డాక్యుమెంట్ ఫేజ్ ఫేజ్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అట డాక్యుమెంట్ ఫీజు భారీ కుమ్మకోణానికి టెండర్ల ఆహ్వానాన్ని మంగపేట బైరటిస్కి సంబంధించి ఇచ్చారు పేదల ఇళ్ల స్థలాల పేరుతో స్కాము ప్రభుత్వం మద్యం దుకాణాలతో స్కాము ఇసుక టెండర్లతో స్కాము కళ్ళు తిరిగే స్కాము రక ఇంకా రకరకాల స్కీముల పేరుతో స్కాములు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఒకటే ఒక ఎత్తు అదే బైరటిస్ స్కామ్ ఇది మా బాస్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటే అంటే అన్ని స్కాములను మించిపోయిన స్కాము మంగపేట బైరటిస్ను గనుల శాఖ గజ దొంగలు దొరికిన దొరికినట్టల్లా అడ్డగోలుగా దోషేస్తున్న గ్రేడ్ పేరిట అక్రమంగా ఏ గ్రేడ్ బైరటిస్ని తరలించి ఆరు వందల యాభై కోట్లు కొల్లగొట్టారు ఆర్ఎఫ్ ఐడి కంప్యూటర్ రికార్డులు ఏ మార్చి మరో నాలుగు వందల ఇరవై కోట్లు విలువైన బైరైటీస్ని అమ్ముకున్నారు ఈ మొత్తం దోపిడీ వెయ్యి కోట్లకు పై మాటే బంగారు కొండతో పాటు కొందరు అధికారులు వ్యవహారం నడిపించారు ఈ దోపిడీపై ఆంధ్రజ్యోతి ఇప్పటికే పలు కథనాలు ప్రచురించింది ఇప్పుడు మరో భారీ కుంభకోణానికి తెరలైపోయింది అన్నట్లు ఒక వార్త మంగపేట సంబంధించి వెరైటీస్ దాంట్లో భారీ కొమ్ముకోవడానికి టెండర్లు ఆహ్వానం ఆ టెండర్లలో గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా ఆంధ్ర జ్యోతి పేపర్ ఒక వార్తను బ్యానర్ రైటింగ్ ఇచ్చింది అదేవిధంగా కుటుంబం చీలింది జగనన్న వాళ్ళే మా అమ్మే సాక్షి దేవుడు సాక్షి షర్మిల సీఎం ఆ యొక్క పూర్తిగా మారిపోయారు నియంత్రణ తయారయ్యారు వ్యక్తిగతంగా నాకు అన్యాయం చేసినా పర్వాలేదు అనుకున్నా మంచి సీఎంఐ వైఎస్ పేరు నిలబెడితే చాలా అనుకున్నా కానీ రాష్ట్రాన్ని ముంచేశాడు బీజేపీకి బానిస అయిపోయాడు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని బయటకే రావడం లేదు వైఎస్ ప్రజల మనిషి వారిని జగన్ దగ్గరకే రానియడం లేదు ఇద్దరి పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది వారసులంటే వారసులమంటే సరిపోదు పనితీరులో కనిపించాలి ఆ వారసత్వం అనే విధంగా కుటుంబం మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు పాటిస్తుంది విధానాన్ని దాంట్లో భాగంగా రాష్ట్రాన్ని విభజించింది మా కుటుంబాన్ని విభజించింది కుటుంబాన్ని గతంలో రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మా బాబాయిని మా నుంచి దూరం చేసింది ఇప్పుడు మా చెల్లిని పీసీసీ పదవి ఇచ్చి మా సోదరిని దూరం చేస్తుంది కుటుంబాల మధ్య రాష్ట్రాల మధ్య శిచ్చు పెట్టడం రాష్ట్రాలను గెలిచడం కుటుంబాలను గెలిచడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని విమర్శించినందుకు కౌంటర్గా షర్మిల నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కుటుంబం చీలింది జగన్ అన్న వాళ్ళని దానికి సాక్ష్యం మా అమ్మ దేవుడే సాక్ష్యం రెడ్డి వారసుని అని చెప్పుకునే బదులు రాజశేఖర రెడ్డి వారసుని అని చెప్పుకునే ముందు రాజశేఖర రెడ్డి యొక్క విధానం రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి ప్రజల పరిపాలన ప్రజాపాలన అందించేది అట్లా అందించి అది చెప్పుకోవాలి తప్ప ప్రజలకి అందుబాటులో లేకుండా పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ప్రజల్ని దూరం చేసుకున్నాడు సీఎం అయిన తర్వాత మారిపోయిండు సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్లేదు కానీ రాష్ట్రానికి మేలు చేస్తామని కన్నా రాష్ట్రానికి మేలు చేయకపోగా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిండు అని ఘాటుగా విమర్శించినట్లు మరి కుటుంబం చీలింది జగన్ అన్న వాళ్ళే నాకు అన్యాయం చేసిండు అంటే షర్మిల యొక్క మాటలు ఎట్లున్నాయి నాకు అన్యాయం చేసిన ఘాటు రాజకీయాల్లోకి వచ్చినా అనే విధంగా ప్రజల కోసం వచ్చారా మీకు జరిగిన అన్యాయం కోసం రాజకీయాల్లోకి వచ్చారా మీకు జరిగిన అన్యాయం కోసం మీ సోదరుడి పైన అన్నపైన కక్షతోని రాజకీయాల్లోకి వచ్చారా ప్రజలకు ఏమైనా సేవ చేయాలని వచ్చారనేది కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి షర్మిలా గారికి ఉంది ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ టిప్పి పెట్టారు మూడు సంవత్సరాలు తిరిగారు పాదయాత్ర చేశారు తెలంగాణ నా చావైనా రేవైన ఇక్కడే అన్నారు తెలంగాణ కోసం ఎన్నో మాట్లాడారు అంతా కేసీఆర్ దింపుతా అన్నారు చివరికి ట్విస్ట్ ఇచ్చారు మళ్ళీ ఆంధ్రాకు పోయారు మరి ఇక్కడ మీ మీతో తిరిగిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ మనోభావాలు కానీ ఎక్కడ పట్టించుకోవాలి వాళ్ళని గాలికి వదిలేశారు వాళ్ళు ఈరోజు ఎటుగాని పరిస్థితిలో ఉన్నారు అగ్గమ్మకి వచ్చినంగా ఉన్నారు మరి అక్కడ కూడా అదే పరిస్థితే ఈ ఎలక్షన్ వరకు ఏదో హడావుడి చేసి టీపీసీసీ అధ్యక్షురాలుగా పదవి ఇచ్చారు కాబట్టి నీ అన్న మీద ఉన్న మీకు ఇంటర్నల్ కుటుంబ పంచాయతీని ప్రజల మీద రుద్ది ప్రజల్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టే ప్రసంగాలతోని ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ మీరు పబ్బం గడుపుని రేపు ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ ఆడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఆడ జగన్ టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది గెలిచిన తర్వాత మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ తెలంగాణలో చేసినట్టు చేసే పరిస్థితి ఉందా చేస్తే మీ మిమ్మల్ని నమ్ముకొని తిరిగే కార్యకర్తలు కానీ నాయకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు అన్యాయం చేసిండు అనే మాట అన్నారు కాబట్టి మీరు వ్యక్తిగత అన్యాయం చేసిండి కాబట్టి వచ్చారా లేదంటే మీరు నిజంగానే ప్రజలకి సేవ చేయాలనే చిత్తశుద్ధి లో భాగంగా వచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం షర్మిలా గారికి ఉంది నెక్స్ట్ మన సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎడిషన్ చూద్దాం ఏపీ ఎడిషన్లో సాక్షిలో ఏమి ఇచ్చారనేది మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఐదు మందికి పునర్జన్మ ఆరోగ్యశ్రీతో గుండె గుండెకు భరోసా పేదల ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను వివిధ కారణాలతో పెరుగుతున్న గుండెపోట్లు పేద మధ్యతరగతి వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స ఒక గుండె చికిత్స కోసమే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల చెల్లింపు ఏ ఒక్కరు కుటుంబానికి దూరం కాకూడదని సీఎం వైఎస్ జగన్ తాపత్రయం ప్రొసీజరల్ పది వందల యాభై తొమ్మిది నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంపు ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం ఉచితం ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం పదమూడు వేల కోట్లు ఖర్చు నలభై లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు కొత్తగా పదిహేడు మెడికల్ కళాశాలల ఏర్పాటు నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి యాభై మూడు వేల మందికి పైగా వైద్యులు వైద్య సిబ్బంది నియామకం ఉద్ధానంలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఫ్యాకల్టీ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు మరింత చేరువైన వైద్యం వీటన్నిటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు అన్నట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఐదు మందికి పునర్జన్మ ఇచ్చిన గుండె ఆపరేషన్లు చేసి అని చెప్పి ప్రధానంగా ఇచ్చారు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షలకి ఆర్థిక సహాయాన్ని కూడా పెంచినాం అదేంగా పేదల పేదల రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను అన్నట్టుగా ఆరోగ్యశ్రీ విషయంలో ఇంప్లిమెంటేషన్లో చాలా చాలా మంచిగా చేసినట్లు ప్రభుత్వం యొక్క పనితీరు బాగుంది నాడు నేడు కార్యక్రమంలో కూడా హాస్పిటల్స్ని అభివృద్ధి చేసినాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినాం కొన్ని వేల మంది యాభై ఏడు యాభై మూడు వేల మందికి పైగా వైద్య సిబ్బందిని డాక్టర్లు నియామకం చేసినాం ఇట్లా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏందనేది చెప్పే ప్రయత్నం సాక్షి పేపర్లో రాశారు అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యానికి పేదల యొక్క వైద్యానికి సంబంధించి ఏ విధంగా సర్వీస్ చేస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఒక వార్తను ప్రధానంగా బ్యాన్ రైటం రాశారు బాబు స్క్రిప్ట్ షర్మిలా రిపీట్ డెబ్బై వేల కోట్ల విలువైన పోర్టును ఆరు వందల కోట్లకు అమ్మేశారంటే అబద్దాలు గంగవారం పోర్టులో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబాన్ని ఆరు వేల రెండు వందల కోట్లు వాల్యూషన్తో ఈ వాటాను కొన్న ఆదాని గ్రూపు అది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య డీలు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నట్లు ఒక వార్తని బాబు స్క్రిప్ట్నే షర్మిలా రిపీట్ చేస్తుంది చదువుతుంది అన్ అన్నట్టుగా ఒక వార్త వచ్చేలాగా ఆదానికి నిన్న షర్మిల విమర్శించారు ఆదానికి గంగవరం పోర్టుని ఆరు వందల కోట్లకి ఇచ్చారు డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన దాన్ని అని దాంట్లో ప్రభుత్వ ప్రమేయం లేదా అన్నట్లు ఒక వార్తని ఇచ్చారు బాబు మాటలు బట్టి పట్టి చెబుతున్న షర్మిల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రాజకీయాలపై శర్మిలకు అవగాహన లేదు తెలంగాణలో ఉన్నాననుకుని మాట్లాడుతుందేమో ఆమెకి ఏమి అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి పదవుల కోసమే అప్పట్లో జగన్ కోసం షర్మిల నిలబడ్డారా ఆ సమయంలో పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు కుటుంబం పదవులు పంచుకుంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా వేధించిందో షర్మిలాకు తెలుసు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ మాట్లాడారు బాబు మాటలే బట్టి బట్టి చెప్తున్నారు అన్నట్టు మారుమూలన హాల్సెల్ గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు నాలుగు వందల సెల్ టవర్ల ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మాన్యం ప్రకాశం ఏలూరు శ్రీకాకుళం కాకినాడలో కనెక్టివిటీ వీటి ఏర్పాటుతో తొమ్మిది వందల నాలుగు నలభై నాలుగు ఆవాసాల్లో రెండు పాయింట్ నాలుగు లక్ష నాలుగు రెండు లక్షల మందికి ప్రయోజనం మొత్తం ముప్పై ఒక్క మూడు వేల నూట పంతొమ్మిది మూడు వేల నూట పంతొమ్మిది కోట్లతో రెండు వేల తొమ్మిది వందల టవర్ల నిర్మాణం ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామాలకు కనెక్టివిటీని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యత అడుగులు టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములు అప్పగింత ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించాలనేది మా తాపత్రం అన్నట్టు సెల్ టవర్లు మారుమూల అడవి ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చేలా సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు దానికి సంబంధించి నేను ఓపెనింగ్ చేసినట్టు రెండు వేల తొమ్మిది వందల టవర్ల నిర్మాణం మన్యం ప్రాంతాల్లో అడవుల ప్రాంతాల్లో పార్వతీపురం ఆ ఏరియాలో అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం ప్రకాశం ఏలూరు ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఇచ్చిన పరిస్థితి నెక్స్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడులో ఈరోజు వచ్చిన ఐటమ్స్ టీఎస్ కదా ఈనాడు ఈనాడు ఏపీ ఏపీకి సంబంధించి ఇది టిఎస్ ఈనాడు ఏపీ ఎడిషన్ అన్ని యాడ్లే ఉన్నాయి ఇది టిఎస్గా ఇది ఇది కదా రైట్ ఇది రైట్ ఇప్పుడు ఏపీ వస్తుంది ఇది పెద్ద సమస్య అయింది ఈనాడు పేపర్ డౌన్లోడ్ అయితే మంచిగా ఉంటుంది కానీ ఈనాడులో స్పీడ్గా బాగుంది ఈనాడులో తెలుగు తేజాలకు పద్మ అభిషేకం నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్ ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండు అత్యున్నత పౌర పుస్తకాలు ఐదుగురికి వీటిని ప్రకటించిన కేంద్రం పదిహేడు మందికి పద్మభూషణ్ పది మందికి పద్మశ్రీ నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండులో తెలివివారు ఎనిమిది మంది తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీలు అన్నట్లు వార్త ప్రధానంగా ఈనాడులో ఇచ్చారు ఇంకోటి అమ్మతోడు మా కుటుంబాన్ని చిలిచింది జగన్ అన్నే అందుకు సాక్ష్యం దేవుడు నా తల్లి విజయమై నాకు అన్యాయం చేసినా పర్లేదు ప్రజలకు మేలు చేస్తారనుకున్న ఆంధ్ర రాష్ట్రాన్ని భాజపాకు బానిస చేశారు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు కాకినాడలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలా అన్నట్లు ఒక వార్తని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను నా కుటుంబాన్ని చీల్చిందన్న సీఎం జగన్ అన్నారు నిజానికి రాష్ట్రం ఇలా దయనీయ స్థితిలో ఉందంటే కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అని రాజశేఖర్ అని రాజశేఖర రెడ్డి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనే జగనన్నే దీనికి సాక్ష్యం దేవుడు నా తల్లి అని రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ నా యావత్ కుటుంబం అన్నట్లు షర్మిల నేను మాట్లాడిన మాటలను బ్యాన్ మా అమ్మ తోడు మా కుటుంబాన్ని చిల్చింది జగన్ అంటుంది శర్మల ఆ మాటలను ఇచ్చారు జగనన్న జగనన్నను గద్దె జగన్ను గద్దె దింపుదాం అమరావతిని నిలుపుకుందాం భూ భావి పోరాటాలకు రాజధాని ఉద్యమం దిక్చూచే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంఘీభం మందడం వెలగపూడిలో పదిహేను వందల రోజు కార్యక్రమం అమరావతి రైతులు చేసిన ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర రాజధాని కోసం పదిహేను వందల రోజు అయిన సందర్భంగా జగన్ను దింపుదాం గద్దె దింపుదాం అమరావతిని నిలుపుకుందాం భావి పోరాటాలకు ఇది దిక్చూచి కావాలి అన్నట్లు ఒక వార్తని ఈనాడు పేపరు వేసిన పరిస్థితి నెక్స్ట్ మనం ఏపీకి సంబంధించి దిశ పేపర్ చూద్దాం ఏపీ దిశ పేపర్లో లోకేష్ ఏమయ్యారు అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారా సోషల్ మీడియాలో పుకార్లు ఎక్స్ వేదికగా స్పందించిన టీడీపీ వైసీపీకి చురకలు సోషల్ మీడియాగంలో కొన్ని రాజకీయ పార్టీలు క్షణిక ప్రయోజనాల కోసం కూడా పాకులాడుతున్నాయి అమెరికాలో లోకేష్ అరెస్ట్ అయ్యారంటూ నిన్న జరిగిన హడావుడే ఇందుకు నిదర్శనం వాట్సాప్లో మొదలైన విష ప్రచారం సోషల్ మీడియాలోనూ అన్ని వేదికల్లోకి పాకింది లోకేష్ అరెస్ట్ కాలేదన్న విషయం సదరు పుకార్ల సృష్టికర్తలకు తెలుసు టీడీపీ ఖండాను వెలువడే వరకు ఫేక్ ప్రాపగండా కొనసాగింది తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గత కొద్ది రోజులుగా మీడియాలో కానీ ఎక్కడ కనిపించట్లేదు దానిపైన నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రాపకాండ అయింది లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి దాన్ని మళ్ళీ టీడీపీ ఖండించింది దాని తర్వాత మరి కా కామ్ ఇది ప్రధానంగా జగన్ వర్సెస్ షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ సజ్జల విమర్శ వైసీపీ సోషల్ మీడియా అనిచిత పోస్టులు జగడం మరింత ముదిరితే అసలకే మోసం కుటుంబ విషయాలపై ఆమె మాట్లాడితే రచ్చ ఇప్పటిదాకా రాజకీయ విమర్శలకే పరిమితం ఆయన ఇది షర్మిలా జగన్కి మధ్య వారు నడుస్తున్నట్టు ఒక వార్తన దిశ పేపర్ వేసింది అదేవిధంగా వైసీపీ వేలవేళ పార్టీని విడేందుకు ఎమ్మెల్యే జంగా సిద్ధం సజ్జల అప్పిరెడ్డి మేపుదేవి ఫోను చేసిన స్పందించిన కృష్ణమూర్తి త్వరలో సైకిల్ ఎక్కుతారని జోరుగా ప్రచారం ఇది వైసీపీకి సంబంధించి టీడీ వైసీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఆయన టీడీపీలో జాయిన్ అయిన అన్నట్టు ఒక వార్త లైన్ క్లియర్ టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నెలాఖరులో చేరే అవకాశం నంద్యాల ఎంపీ టికెట్ కరారు కుమార్తెకి ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నాలు ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయం ఉమ్మడి కర్నూలు జిల్లాను రాజకీయంగా శాసించిన కుటుంబాల్లో బైరెడ్డి కుటుంబం ఒకటి రాయలసీమతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన టీడీపీలో చేరేందుకు రగ్గం సిద్ధమైంది ఇప్పటికే చేరాలి చేరాలి కానీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ బ్రేక్ పడింది బైరెడ్డితో పాటు ఆయన కుమార్తె శబరి కూడా ఈ నెలాఖరులో ఒక టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం బైరెడ్డికి నంద్యాల ఎంపీ సీటు ఖాయమైందని తన కుమార్తెను అసెంబ్లీ బరిలో దించాలని ఆయన యోచిస్తున్నారట అన్నట్లు వార్తని దిశ పేపరు వేసింది నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్కి సంబంధించి ఆంధ్రప్రభ లో ఏం ఐటమ్స్ చూద్దాం ఆంధ్రప్రభు కూడా పద్మవిభూషణ్ సంబంధించి నెక్స్ట్ ఇంకోటి వార్త జగన్ సిద్ధం ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల సమరంగానికి వైసీపీ రెడీ నాలుగు లక్షల మందితో భారీ సభకు ఏర్పాట్లు రేపే భీమిల్లో బహిరంగ సభ ఇక పూర్తి సమయం ప్రజల్లోని మూడు ప్రాంతాల్లో మూడు సదస్సులు అన్ని జిల్లాల్లోనూ ముఖ్య నాయకులతో ముఖాముఖి సమావేశాలు అన్నట్లు ఎంపీసీట్లపై ఫోకస్ అవసరమైతే వేరే జిల్లాల్లోనే ప్రత్యామ్నాయం సి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే సర్దుబాటు యోచిన అనిల్ కుమార్ను నర్సారావుపేట పంపే ఆలోచన కాదంటే పరిశీలనలో మంత్రి రజనీ పేరు వేరే జిల్లాల్లో ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు మదిసెట్కి ఛాన్సు రేపు జాబితా విడుదలకు అవకాశం అన్నట్లు ఒక వార్త అదేవిధంగా ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టిందంటే ఎంపీ సీట్లలో మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే వారికి నర్సారావుపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచిస్తున్నట్టు ఒకలారు కాదు అంటే మంత్రి విడుదల రజనీని నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్టు ఒక వార్త అదే జగన్ సిద్ధంగా ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకారావు పూరిస్తారన్నట్టు నాలుగు లక్షల మందితో భారీ బహిరంగ సభ రేపే భీమిల్లో ఉన్నట్టు కూడా ఒక వార్తని అదేవిధంగా మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ఆంధ్ర ప్రదేశ్లో మూడు ప్రాంతాల్లో మూడు ప్రధానమైన మీటింగ్లు పెట్టి ఎన్నికల శంకారావును పూరించాలని జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సిద్ధంగా ఉన్నట్టు ఫ్లెక్సీలు కూడా వచ్చినాయి దానికి సంబంధించిన ఒక వార్తని వేసింది ఇంకోటి ఇండియా కూటకు సంబంధించి నితీష్ జలక్ అటు ఇండియా కూటమికి ఇటు భాగస్వామ్య ఆర్జేడీకి షాకు బీహార్లో అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు ప్రభుత్వం నుంచి నితీష్ పార్టీ నిష్క్రమణ బీజేపీతో చట్టపట్టాలు లోక్సభ ఎన్నికల్లో ముందు దోస్తాన అప్రమత్తమైన ఆర్జేడీ స్పీకర్కు లాలూ ఫోన్ రాలు కుమార్తె రోహిణి విమర్శలతో ముద్రనివాదం నితీష్ నివాసంలో పార్టీ నేతలు భేటీ బీజేపీ అధిష్టానంతో చర్చలకు ఢిల్లీకి బృందం మరోవైపు ఇండియా కూటమిలోనూ బీటలో రాహుల్ యాత్రకు నితీష్ డుమా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి జేడియు జేడియూ అధినేత ఇండియా కూటంలో ప్రధాన పక్షంగా ఉన్నాడు ఇండియా కూటమి నుంచి మరి వైద్య ఒలిగించాలి ఏదో ప్రకటించలేదు కానీ బీజేపీతోనే దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు రాహుల్ గాంధీ పాదయాత్ర పైన జోడో యాత్ర పైన కూడా విమర్శలు చేసినట్టు జోడో న్యాయయాత్ర పైన ఆర్జేడీకి సంబంధించి లాలూ ప్రసాద్ కుమార్తె నిన్న ట్విట్టర్లో నితీష్ కుమార్ పైన విమర్శలు గుప్పించింది దానితోని కొంత వివాదం ముదిరినట్టు మళ్ళా ట్విట్టర్లో ఆ పోస్టుని డిలీట్ చేసినట్టు అదే నితీష్ కుమార్ కూడా ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో మంతనాలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అతని అనుచలతోని మొత్తంగా చూస్తే ఆర్జేడీ జేడియూ కొలీజియన్ గవర్నమెంట్ బీహార్లో ఉంది ఆ బీహార్లో ఆర్జేడీ తప్పుకుంటే అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుకు పోవాలా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే ఆలోచిస్తున్నట్టు నితీష్ కుమార్ మొత్తానికి బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇండియా కూటమికి ఆల్రెడీ బీటలు పడ్డాయి మమతా బెనర్జీ మేము ఇండియా కూటమి నుంచి వైదొలుతున్నట్టు సపరేట్గా పోటీ చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేము సపరేట్గా పోటీ చేస్తున్నట్టు చెప్పింది మూడో వ్యక్తి నితీష్ కుమార్ ఈ ముగ్గురు అసలు కీలకం ఇండియా కూటమిలో తర్వాత శరత్ పవార్ ఈ ముగ్గురు ప్రధానమైన పార్టీలు బయటకు పోయిన తర్వాత కూటమనే దానికి ప్రశ్నకి అర్థం లేదు కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి నితీష్ అయితే మొత్తానికి బీజేపీ అలయన్సు బీజేపీతోనే అలయన్స్ పెట్టుకోవడానికి చూస్తున్నట్టు కొంత ఉత్తరాదిలో బీజేపీకి ఒక మైలేజ్ వచ్చింది అనే ఒక వాతావరణంలో అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఉత్తరాదిలో బీజేపీకి ఎడ్జి ఉంటుంది కాబట్టి వారితో పోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండా అనేది చూడాలి ఇది ఆంధ్ర ప్రభావ్ సంబంధించి ఇది ఈరోజు ఏపీ ఎడిషన్స్లో మనం గమనించే విషయాలు రేపటి వార్తలతో మళ్ళా కలుసుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ అనేసి థ్యాంక్ యూ